న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. సుందిల్ల బ్యారేజ్ పనులను ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. సుందిల్ల బ్యారేజ్ పనులు ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు 15 ఆగస్ట్ కల్లా ఈ బ్యారేజ్ పూర్తి చేసుకునే ప్రణాళికతో వాళ్ళు ఉన్నారు. అయితే ఈసారి మాన్సూన్ కొంచెం ఎర్లీగా వస్తూ ఉంది. నిన్న మొన్న కొంత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చినాయి, కడెం ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చినాయి. సో ఉన్నటువంటి పరిస్థితుల్లో జూలై నెలాఖరికి చేయడానికి ఇంకో 15 రోజులు ముందుకు తేవడానికి శాయశక్తిగా కృషి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించాం. లేబరు దాదాపు ఈరోజు 1200 మంది లేబర్ సుందిల్ల బ్యారేజ్లో పనిచేస్తున్నారు. కనీసం ఇంకొక 600 మంది నిన్న పెంచమని చెప్తున్నారు. మినిమం ఒక 1800 మంది అంటే కానీ ఇంకా స్పీడు పెరగదు. అంటే వర్షం వల్ల కూడా కొంత అంతరాయం కలుగుతూ వస్తుంది. వర్షం పడుతున్న సమయంలో, వర్షం పడిన తర్వాత కొద్ది గంటల పాటు పనులు జరగడం లేదు. ఆ సమయాన్ని మనం రీకూప్ చేసుకోవాలంటే లేబర్ను రెట్టింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గేట్ల ఎరక్షన్ సంబంధించి కూడా మనకు ఇక్కడ 74 గేట్లలో దాదాపు ఇప్పటికీ 24 గేట్లు ఎరెక్ట్ చేశారు. ఇంకో 50 గేట్లు ఎరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ గేట్స్ ఎరక్షన్ కూడా ఇంకా స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది. ప్రతి 2 రోజులకు ఒక గేట్ బిగిస్తామని అంటున్నారు. గేట్తో పాటు హాయిస్ట్ అరేంజ్మెంట్సు, గేట్తో పాటు చేయాల్సినటువంటి ఇతర మెకానికల్ అరేంజ్మెంట్స్ కూడా సైమల్టేనియస్గా వాటిని కూడా వేగవంతం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మనము మేడిగడ్డ నుంచి సుందిల్ల బ్యారేజ్కి నీళ్ళు తెచ్చుకునే ప్రక్రియ యాక్చువల్గా, కానీ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే మంచి వర్షాలు పడితే పైనుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి మన ఎల్లంపల్లి నుంచే నీళ్ళు వచ్చేటువంటి అవకాశం. అట్లా నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ నీళ్లు నిలుపుకోగలిగే స్థితిలో ఈ బ్యారేజ్ ఉండాలి. నీళ్లు మనం కిందికి వదలకుండా ఇక్కడే మనం దాదాపు 11 టీఎంసీల నీళ్లు నిలుపుకోగలిగిన సామర్థ్యం మన సుందిల్ల బ్యారేజ్కి ఉంది కనుక ఆ నీళ్లు నిలుపుకునే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. సో కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి డెఫినెట్లీ. ఇంకా దాదాపు ఇప్పటికీ వాళ్ళు చేసినటువంటిది 9.5 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసినారు. దాదాపు ఇంకో 150,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలి ఉన్నది. ఈ 150,000 క్యూబిక్ మీటర్లు మరి చేయాల్సిన అవసరం. లిఫ్ట్లు కూడా రోజుకు ఒక 18-20 లిఫ్ట్లు పడాలి. ఇప్పుడు 12 పడుతున్నాయి. దాన్ని 18-20 లిఫ్ట్లు యావరేజ్గా రోజు పడేటట్టుగా షట్టరింగ్ మెటీరియల్ కానీ లేబర్ని కానీ ఇంకా పెంచాలని చెప్పి కూడా వారిని ఆదేశిస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా ఒక రికార్డ్ సమయంలో దీన్ని పూర్తి చేయడానికి, క్వాలిటీని మెయింటైన్ చేస్తూ రికార్డు సమయంలో పూర్తి చేయడానికి శాయశక్తుల కృషి చేయడం జరుగుతూ ఉంది. మా ఎస్సీ గారిని, మా ఈ గారిని కూడా ఇక్కడ నుంచి కదలొద్దు, సైట్లోనే ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రతి వారం కూడా నేను కూడా తప్పకుండా ఇక్కడికి విజిట్ చేస్తాను. గైడ్ బండ్స్కి సంబంధించి 9.5 కిలోమీటర్ల గైడ్ బండ్లో మనకు లెఫ్ట్ సైడ్ గైడ్ బండు దాదాపుగా పూర్తి కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.